కాంగ్రెస్ రాష్ట్ర కార్యాలయం గాంధీ భవన్ బోసిపోతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నేతలు కార్యకర్తలతో సందడిగా కనిపించిన గాంధీ భవన్ లో ఇప్పుడు ఆ కల కనిపించడం లేదు. పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి గాంధీ భవన్ కు వస్తేనో, ఏదైనా పార్టీ మీటింగ్ ఉంటేనో గాని లీడర్లు కార్యకర్తలు రావడం లేదు. పార్టీలో నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలతో పార్టీలో చేరేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. గతంలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఇతర పార్టీ నేతలు క్యూ కట్టేవారు, కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. కాంగ్రెస్ పార్టీ నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఇప్పటికే చాలా మంది నేతలు గులాబీ కాషాయ కండువ కప్పుకున్నారు. రేవంత్ పిసిసి చీఫ్ అయ్యాక చేరికల హడావిడి కనిపించినా తర్వాత సైలెంట్ అయింది. ఏడాది కాలంలో కాంగ్రెస్ లోకి మంచిర్యాల టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, ఆయన భార్య జెడ్పీ చైర్పర్సన్ భాగ్యలక్ష్మి, అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, జెడ్పీటీసీ కాంతారావు టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. వీరితో పాటు బీజేపీ నేత మహబూబ్ నగర్ మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్, బడంగపేట మేయర్ పారిజాత నరసింహారెడ్డి, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి, ఆలేరు బీజేపీ మహిళా నేత బండ్రు శోభారాణి, తుంగతుర్తి నుంచి డాక్టర్ రవినాయక్, భూపాలపల్లి నుండి గండ్ర సత్యనారాయణ, కొల్లాపూర్ సెగ్మెంట్ నుంచి టీఆర్ఎస్ పార్టీకి చెందిన అభిలాష్ రావు, జగదీశ్వర్ రావులు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వీరితో పాటు మరికొందరు నాయకులు, కార్పొరేటర్లు, సర్పంచ్లు, మండల స్థాయి లీడర్లు కేడర్ పార్టీలో చేరారు. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. చేరికల సమయంలో నేతల మధ్య వచ్చిన విభేదాలే దీనికి కారణం. అధిష్టానం చేరికల కమిటీ వేసినా లాభం లేకుండా పోయింది. ఇతర పార్టీల నేతలకు అష్యూరెన్స్ ఇవ్వడంలో హస్తం నేతలు విఫలమవుతున్నారని టాక్. దీంతో ఇతర పార్టీల నేతలు కూడా ఇటువైపు కన్నెత్తి చూడడం లేదు. అప్పుడప్పుడు కొందరు కార్యకర్తలు రేవంత్ సమక్షంలో పార్టీలో చేరుతున్నా పెద్ద లీడర్లు రావడం లేదు. చేరికలు లేకపోవడం వల్ల పార్టీ కండువాలకు కూడా గిరాకీ లేదు. గాంధీ భవన్ లో 20 ఏళ్లుగా కండువాలు అమ్ముకునే వారు కూడా అంతగా నేతలు రావడం లేదంటున్నారు. వైఎస్ హయాంలో ఉన్నట్లుగా ఇప్పుడు లేదని చెబుతున్నారు. రేవంత్ వచ్చిన కొత్తలో చేరికలున్నా ఇప్పుడు ఎవరూ రావడం లేదని అంటున్నారు. పార్టీలో చేరికలు లేకపోవడంతో జెండాలు, కండువాలు అమ్మే షాప్ కూడా ఓపెన్ చేయడం లేదు. ఓ వ్యక్తి చెట్టు కింద 4 జెండాలు, కండువాలు పెట్టుకుని కూర్చుంటున్నాడు. అప్పుడు నడుస్తుండే తక్కువైంది, అప్పుడు ఉండుండే, ఇప్పుడు ఎవరు లేదు. నేను ఒకటే ఆగదు, స్టార్టింగ్లో మంచిగా ఉండే, వయస్ పీరియడ్లో మంచిగా ఉండే, అందరూ తెలంగాణ కలిసి ఉంటే కదా. అప్పుడు ఇప్పుడు ఇప్పుడు విడిపోయింది కదా, ఇప్పుడు తక్కువైంది. ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత జర పికప్ అయింది, బిజినెస్ నడుస్తుంది. ఇప్పుడు ఎలక్షన్ ముందు కూడా ఎలక్షన్ వస్తుంది, మళ్ళీ ఏకపక్షం ఈ అసెంబ్లీ ఎలక్షన్ అని దాని గురించి జర డెవలప్ అవుతుంది కొద్దిగా. కాంగ్రెస్ నేతలు మాత్రం రాహుల్ పాదయాత్ర తర్వాత పార్టీలో జోష్ వస్తుందని ఆశిస్తున్నారు. రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర 24 అక్టోబర్ రాష్ట్రంలోకి ఎంటర్ కానుంది. ఆ యాత్రతో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందని, ఇతర పార్టీల్లో ఉన్న అసమ్మతి నేతలు, ఉద్యమకారులు, మేధావులు కాంగ్రెస్ వైపు వస్తారని చెబుతున్నారు నేతలు. కాబట్టి రాహుల్ గాంధీ పాదయాత్ర తెలంగాణకు వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కార్యచరణ ఏ విధంగా ఉండాలి దానిపైన కూడా రూపొందిస్తూ ఉన్నాం. ఈ వర్గాలను కూడా వారితో కలిసి నడిచేటట్టుగా, వారితో కలిసి మమేకమయ్యేటట్టు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మనకి దీని పర్యవసానము రాజకీయ లబ్ధిని ఆశించకుండా ఇవాళ దేశం నెలకొన్న పరిస్థితులపైన, సమాజాన్ని విడదీసే పరిస్థితులపైన, వీటిపైన పోరాటానికి కొరకు కూడా రాహుల్ గాంధీ ఒక యాత్ర చేపడుతున్నారు. టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయం అంటూ బీజేపీ దూసుకుపోతున్నా కాంగ్రెస్ ఆ స్థాయిలో యాక్టివ్ కావడం లేదనే టాక్ పార్టీలో వినిపిస్తోంది. అందరు నేతలు రాహుల్ పాదయాత్రపైనే ఆశలు పెట్టుకున్నారు.